నమస్కారం బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం భారత ప్రభుత్వం తన దేశ పౌరులకు తన అధీనంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన సమాచారాన్ని పూర్తిగా తెలియచెప్పే ఉద్దేశంతో సమాచార హక్కు చట్టంను అప్పటి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదులో తీసుకొచ్చింది ఇది వ్యవస్థలలో పారదర్శకతను బాధ్యతను పెంచడానికి సహకరించగలదని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో దేశంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికైన సభ్యులు తమ ఏకాభిప్రాయాన్ని గౌరవ సభ ఎదుట వ్యక్తపరిచారు కొంతమంది సభ్యులు భిన్న స్వరాన్ని వినిపించారు పలు అనుమానాలు వ్యక్తపరిచారు అయితే సభలో బిల్లు ప్రవేశపెట్టడానికి కొద్ది రోజుల ముందు ఆర్టీఐ చట్టంపై సభ్యుల మదిలో ఉన్న అన్ని రకాల అపోహలను భ్రమలను తొలగిపోయేందుకు ప్రభుత్వ పెద్దలు కృషి అనిర్వచనీయమైంది దీనికి అన్ని వైపుల నుంచి ఏకాభిప్రాయం వచ్చేలా చేసి తుదకు రెండు వేల ఐదు మే పదకొండవ తేదీన సభలో ఆమోదం పొందింది ఆర్టీఐ బిల్లు అసలు సమాచార హక్కు చట్టం అంటే ఏమిటి దీని అవసరత ఎందుకు ఏర్పడింది ఈ చట్టం సామాన్యులకు ఎలా ఉపయోగపడుతుంది దీనిపై మాట్లాడటానికి ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ కృష్ణమాచారి గారు ఉన్నారు వారికి స్వాగతం పలుకుదాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ బీఆర్కే న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా యొక్క సమాజాలు ఎస్ సార్ నమస్కారం సార్ ఈ ముందుగా సమాచార హక్కు చట్టం అంటే ఏంటి అసలు దీని యొక్క అవసరత అనేది గుర్తించడం అనేది ఎందుకు అసలు దీని అవ ఆవశ్యకత ఎందుకు వచ్చిందంటారు ముఖ్యంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కానీ పెట్టే ఖర్చులు కానీ పథకాలు కానీ ఏవైతే ఫలాలు ఉన్నాయో అవి ప్రజలకు అందకుండా అవి గోప్యంగా ఉంచబడటం అనేది జరుగుతుండేది దానివల్ల రీచ్ అవ్వాల్సిన చోటికి ఇవన్నీ కూడా రీచ్ కాలేకపోవడం ఈ యొక్క సమాచారం తెలియకపోవడం తోటి ప్రజలు తమ హక్కులని వాళ్ళకు వచ్చే రాయితీలని వాళ్ళకి వచ్చే ఈ యొక్క పథకాల యొక్క అమల్లో కానీ వాటిలో కానీ ఎన్నో యొక్క చివరి స్థాయి యొక్క వాళ్ళకి చేరకపోవడం అనేది చాలా జరుగుతుంది దానికోసం అని చెప్పి ఈ యొక్క సమాచారం అనేది హక్కు చట్టం తీసుకురావడానికి ఎన్నో ఉద్యమాలు నడిచాయి ఎంతో పోరాటాలు జరిగాయి ఈ యొక్క సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదులో వచ్చినా మీరు ఇంతకుముందే చెప్పారు అలాగే ఈ యొక్క సమాచార హక్కు సమాచార హక్కు ఆ పేరులోనే హక్కు అనేది మనకి కల్పించబడింది ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఇది సమాచార హక్కు అదే అంతే పవర్ఫుల్గా ఈ యొక్క సమాచారాన్ని పొందే హక్కు ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వ పనితీరులు అధికారుల పనితీరుతో పారదర్శకతని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ యొక్క చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ చట్టాన్ని చాలా దేశాల్లో ఉన్నాయి ముఖ్యంగా మన దేశంలో కూడా ఈ యొక్క చట్టం అమల్లోకి వచ్చింది సుమారు డెబ్బై ఐదు డెబ్బై ఆరు దేశాల్లో ఈ యొక్క చట్టం అమల్లో ఉంది మన దేశంలో కూడా రెండు వేల ఐదు నుంచి అమల్లోకి వచ్చింది సో ఈ చట్టం అందరికీ ఉపయోగపడుతుంది చట్టం వచ్చిన తర్వాత మార్పులు మీరు గమనిస్తూనే ఉన్నారు ప్రతి సమాచారాన్ని వ్యక్తులు ప్రజలు పొందు పొందుతున్నప్పుడు దాని యొక్క పారదర్శకత అనేది పారదర్శకత బయటకు వస్తుంది దానివల్ల ఫలితాలు కూడా చేరుతున్నాయి ఇంకా చేరాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే సార్ ఇప్పుడు పబ్లిక్ అథారిటీలు అంటే ఏంటి అసలు పబ్లిక్ అథారిటీస్ కింద ఏ సంస్థలు వస్తాయి అలాగనే ఈ కోరిన సమాచారాన్ని ఎవరు ఈ సమాచారాన్ని కోరవచ్చు మాకు ఈ సమాచారం కావాలని చెప్పి ప్రతి వ్యక్తి కూడా తనకి సంబంధించిన సంబంధించకపోయినా కూడా తన కారణాలు చెప్పాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ యొక్క సమాచారాన్ని పొందే హక్కు ఉంది ముఖ్యంగా మీరు అడిగినట్టుగా హూ ఈజ్ ది హూఆర్ దిథారిటీ అథారిటీస్ అన్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ యంత్రాంగం నడిపే ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఆ ఆఫీసుల నుంచి యొక్క పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని ఏర్పాటు చేయబడతారు కేంద్ర ప్ర పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అలాగే రాష్ట్రంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా ప్రతి ఆఫీసులో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తహసీల్దార్ ఆఫీస్ ఉంది అక్కడ ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ని ఏర్పాటు చేస్తారు అలాగే ఆర్డీఓ కలెక్టరేట్ అలా ప్రతి ఆఫీసులో సెక్రటరియేట్ ప్రతి చోట ప్రతి ఆఫీసులో ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఆఫీసుల్లో కూడా ఈ యొక్క పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసును ఏర్పాటు చేయబడతారు ఆ ఏర్పాటు చేసిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు వారికి మనము ప్రతి పౌరుడు కూడా తను కోరిన సమాచారాన్ని పొందే హక్కు కలిగి ఉన్నాడు